వైరలీ అప్డేట్స్ ఇంకా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టండి. హేరా, ఇదేనా రావడం? లేదురా, వచ్చి చాలాసేపు అవుతుంది. వాళ్ళకి వీళ్ళకి పేపర్లను బాల్ ప్యాట్లు వేసి ఇగో ఇప్పుడు వస్తున్నాను. ఎటకారం రావచ్చు, కూర్చో. ఆయన క్వశ్చన్ ఏంట్రా? అందరినీ అడిగి అడిగి అలవాటు అయిపోయిందిరా. ఏం పుచ్చుకుంటావు? ఓ 10 లక్షలు. మరేంట్రా, రియో కాఫీ తెప్పించు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నైట్ రావడానికి లేట్ అవుతుంది. జాగ్రత్త నాన్న. ఎవరు, మీ అమ్మయ్యా? అవునరా. ఏమ్మా ఏం చేస్తున్నా? హైటెక్ సిటీలో జాబ్. 40,000 శాలరీ. జాబా? వంట వార్పు ఏమి నేర్పించావా? ఏమ్మా వంట వచ్చా? వచ్చా అంకుల్. చెప్పమ్మా. వేడినీళ్ళు పెడతాను, రైస్ కూడా పెట్టడం వచ్చు, ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను. అమ్మా అది కూడా చెప్పు. ఏం డాడీ, మ్యాగీ చేస్తుందిరా? మ్యాగీ చేస్తాను అంకుల్, బాగా చేస్తాను. మ్యాగీ చేస్తావా? ఎందుకమ్మా, ఇంట్లో కొంచెం వంట నేర్చుకోవచ్చుగా, వచ్చేవాడు సంపాదిస్తాడు కదా. అందుకే మా అమ్మాయికి చదువు అవగానే పెళ్లి చేసేసా. హ్యాపీగా ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సంసారం చేసుకుంటుంది. అవునంకుల్, వాళ్ళ భర్త చనిపోతే? మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. ఓ, మీరు పోతే? ఈ పెళ్ళేటి ఎలాగనే వస్తుంది. నేనేదో జోక్ చేస్తున్నాను అంకుల్, నేర్చుకుంటానులేండి, ఇంకా టైం ఉంది కదా. మా అమ్మాయి కొంచెం ఎటకారం ఎక్కువరా. మొన్న ఏం చేసింది అనుకున్నావు? టీ చేసింది. ఎంత బాగా చేసిందో నేనే నమ్మలేదు. టీ పెట్టిందా? ఆదర్శ తండ్రి, ఆదర్శ కూతురు. మేము ఊరెళ్ళిన 2 రోజులు జాగ్రత్తగా ఉండు. ఏమా? వంట మాత్రం నువ్వు చేసుకోవద్దు, విన్నావా? వంట మాత్రం నువ్వు చేసుకోవద్దు. చేసుకోండి. ఓకే, బాయ్ అమ్మా. బాయ్. బాబా ఆకలిస్తుందిగా. మంచి చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం. పిక్కి పిక్కి పిక్కి. వై ఎమ్ ఐ నాట్ ఏబుల్ టు ఆర్డర్? హలో. హలో పిక్కి అండి. అవును మేడం, చెప్పండి. నా చికెన్ కర్రీ ఆర్డర్ చేయలేకపోతున్నాను. మేము బంద్ పైన ఉన్నాం మేడం. బందా? సారీ మేడం. పిగ్గి కూడా బంద్ ఉంటుందా? ఆకలిగా ఉంది, తచ్చినట్టు వండుకోవాలి. బయటికి వెళ్ళి అన్ని కొనుక్కుని వెళ్ళి చికెన్ కర్రీ వండుకుందాం. అంకుల్. అంకులా, ఏం కావాలి? చికెన్ చేయాలంటే పోపు ఉండాలి కాబట్టి 200కి మినప్పప్పు, 200కి కందిపప్పు, 200కి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కాబట్టి 300కి ఉల్లిపాయలు. 200, 300 గ్రాములా? డప్పులు. డప్పులా? పప్పులు 200, 300? ఇవైతే పక్కన షాపీ పెట్టుకోవచ్చమ్మా. అదేంటి? ఎంతమందికి? ఒక్కరికే. ఒక్కలక? అర్థమైంది. ఎంత? 50. అంతేనా? అంతే. ఇదిగో ఇంకోసారి అంకుల్ అన్న. మాకు అన్నా 20 రూపీస్కి చికెన్ ఉందా? 20 రూపీస్కా? ఓన్లీ 40. అమ్మా నాన్న ఊరు వెళ్ళారా? అవును. మీకెలా తెలుసు? ఎంతమందికి? ఒక్కరికే. 1 కిలో చికెన్ కొట్టరా. ఎంత? 60 రూపీస్. 60? ఇదిగో. థ్యాంక్ యూ. బయట సామాన్లు ఇంత చీపా. హౌ టు మేక్ చపాతి. పిండి, ఉప్పు, నీళ్ళు. పిండి కావాలి కదా. ఈ యాడ్ చూసాను కదా, ఇదే యాడ్. ఇదేంటి, పిండి తక్కువైందేమో, కొంచెం పిండి వేద్దాం. ఇది రౌండ్ రౌండ్ రావాలి కదా, ఇదేంటి అతుక్కుంటుంది. ఇంకా పిండి వేయాలా? ఏపో ఇది వదిలేద్దాం, కర్రీ చేసుకుందాం.
కొంచెం ఎక్స్ట్రా ఇద్దాం. ఇంతే కదా ఆయిల్ వేసేసాం, చికెన్ వేసేసాం. ஆமா, எது சரிக்கா ராலேதோ. మనకు మ్యాగీయా కరెక్ట్. అరే ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, తినవా? అమ్మో, అక్కడ జైత్రి తింటుంది, ఎందుకు రిస్క్? జైత్రి ఉంటే రిస్క్ ఏంట్రా, ఎలాహే. హే జైత్రి, నాకోసం ఏం తెచ్చావు? హాయ్ శివ, వంకాయ. వంకాయ నా ఫేవరెట్. ఎవరు, ఆంటీ చేసిందా? నేనే చేశాను. ఇంకో తిను, పర్లేదు, తీసుకో. నువ్వు చేసావని ముందే ఎందుకు చెప్పలేదు? ఏమైంది? వంట చూసుకోదా, మా డాడీ ముందే చెప్పాడు, నేను వింటే కదా. జైత్రి, నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. అంత భయపడకు, ఒకసారి ఇంటికి రమ్మన్నారు అంతే. ఉన్నాడు రా. ఏం కదరా నానా? నానా, రండి రండి రండి. నమస్కారం అంకుల్. నమస్తే అమ్మా, దా కూర్చో. చక్కగా ఉన్నావమ్మా. మా వాడు నిన్ను లవ్ చేశాను అని చెప్తూనే ఎగిరి గంతేసినంత పనైంది. నాకు కూడా అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా కోరుకుండేదమ్మా. బ్యాచిలర్ లైఫ్లో ఎప్పుడు కలలుగానేవాడిని. ఏం చేద్దాం, పెద్దవాళ్ళు ఆవిడ తెచ్చి నాకు అంటగట్టారు. అప్పటి నుంచి ఆ డోర్. అమ్మా, ఆయన తెలుసులే. నమస్కారం. నమస్తే. చూడమ్మా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఏం చేస్తారనేది నాకు అనవసరం. ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే నాకు కావాలి. అర్థమైందా? మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పెట్టేది, ఇంట్లో పనులన్నీ నా చేత చేయించేది. నీకంత బాధ లేదులేమ్మా. పొద్దున్నే లేచి ఇల్లుడు చేసుకుని అంట్లు తోమేసి వంట చేసి పెడితే చాలు. ఆఫీస్కి వెళ్ళొచ్చాక బట్టలు ఉతికేసి వంట చేయాలి అంతే. అంతకు మించి ఇంకే పని ఉండదు. చచ్చింది గుర్ర. ఇంతకీ నువ్వేం చేస్తావే? ఇంతకీ నీకు వంట చేయడం వచ్చమ్మా? వచ్చు, వంట చాలా బాగా చేస్తుంది. అయితే ఇంకే వెళ్ళి ఏదన్నా చేసి తీసుకురమ్మా, చాలా ఆకలిగా ఉంది. మా ఇప్పుడా తీసుకెళ్ళరా, పద. వంట సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి, చూసుకోమ్మా. రెండు పప్పులే కదా. జైత్రి. శోభన్, అసలు నేనేం చేశానో నాకే అర్థం అవ్వట్లేదు. స్మెల్ అదిరిపోయింది, ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్తున్నా కదా, చాలా బాగా వచ్చింటది, దే విల్ లవ్ ఇట్. నేను తీసుకెళ్తా. పర్లేదు, నేను తీసుకెళ్తానులే. వద్దు, నువ్వు అక్కడికి వచ్చి టెన్షన్ పడతావు, వాళ్ళు మొహమాటపడతా. నేను వెళ్ళి సర్వ్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, వెయిట్ చేయి. ఓకే, ఆ పిల్లని బేదరగొట్టకే బాబు, తీసుకో. ఇదేంట్రా నువ్వు తెచ్చావు అమ్మాయి? ఏది తను సిగ్గుపడుతుందమ్మా, కొత్త కదా, అర్థం చేసుకో. ట్రై చేయి, ముందు అది ట్రై చేయి. తొందరగానే చేసిందే. నచ్చిందో లేదో. జైత్రి. వస్తున్నా. ఏమనుకున్నా కానీ ఇప్పుడు ఏమంటారు అంటూ. చాలా బాగుందమ్మా, బాగా చేసావు. బాగుందా? బాగుంది, చూసి నేర్చుకోవే. నిజంగా చాలా బాగుందమ్మా. మీ పేరెంట్స్ని పిలిపించు, మాట్లాడదాం. అరే అమ్మాయికి ఒకసారి ఇల్లంతా చూసాను. పర్లేదు అంకుల్, నేను వెళ్ళాలి. పర్లేదు, పోనీలే, టైం అయిపోతుంది అమ్మా, వెళ్ళమ్మా. సరే, మీకు నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. నచ్చుద్ది ఆబ్వియస్ గా. పద. సరే అమ్మా, డ్రాప్ చేసావు సార్. భయ్యా ఆర్డర్. ఏంటి భయ్యా, ఆయన ఇంటిని కన్విన్స్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు నీకు గర్ల్ఫ్రెండ్ ఉండి దానికి వంట రాకపోతే మీ విషయం మీ ఇంట్లో తెలిసి దాని ఇంటికి పిలిచి వంట చేయమని చెప్తే ఇలాంటివే చేయాల్సి వస్తుంది. హలో హాయ్ గైస్. సో మొత్తానికి నేను వంట నేర్చుకున్నాను, పెద్ద కష్టమేం కాదండి, జస్ట్ స్టవ్ వెలిగించి. హలో, వంట కాదండి, పెంట పెంట చేసింది మా కిచెన్ అంతా. ఇదేమో వంట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వారలి. చాలా కష్టం. అవన్నీ దొరసానీలు కూడా ఉన్నాయి కదా, సైకిల్ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్ కూడా ఉంది దొరసానీల. అర్జున్ రెడ్డి. వావ్.